నంద్యాలలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ నేత సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారని, కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు, ఊళ్లల్లో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టపట్టిస్తున్నారని అన్నారు. రాళ్లు రాడ్లు కత్తులతో గ్రామంలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని అన్నారు. సీఎం చంద్రబాబు మహిళల్ని మోసం చేశారని చెప్పారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి చంద్రబాబు మోసం చేశారని అన్నారు. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పారని, మన ప్రభుత్వమే ఉండి ఉంటే ఇప్పటికే అందరికీ రైతు భరోసా అందేదని అన్నారు. ఈరోజు జగనే ఉండి ఉంటే ఈ పథకాలన్నీ రావడమే కాకుండా ఈ చదువుకుంటా ఉన్న ఈ పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన కింద వాళ్ళ ఫీజులు కూడా జగన్ కట్టుండేవాడు. అవి కూడా మోసం చేశాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0% వడ్డీ కింద డబ్బులు జమ చేయాలి, అది మోసం చేశాడు. అది కూడా ఇవ్వకుండా ఇలా ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా రైతులను మొదలు పెడితే రైతులను, చిన్నపిల్లలను, పెద్ద పిల్లలను, అక్క చెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకూడదు, ఏ ఒక్కరూ రోడ్ల మీదకి రాకూడదు, ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లల్లో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థను భ్రష్టుపష్టిస్తూ పోలీసులను నిస్తేధం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తూ ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో, ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తారు. ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు, సుబ్బరాయుడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని, ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడన్న ఒక కుటుంబమే కాకుండా మిగిలిన 3 కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి గోరడు పెద్దిరెడ్డి కుటుంబం, నాగశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ, పల్లంశేఖరు పెద్దిరెడ్డి కుటుంబం సభ్యులు, నార్పరెడ్డి వీళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇక్కడ నాయకుడు మన నార్పరెడ్డి వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా, ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఈ గ్రామంలో, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయింది.